హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేసే ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే మనం ఐబీపీఎస్ క్లర్క్ మీద క్రాష్ కోర్స్ చేస్తున్నాం అన్నమాట. ఇది క్లాస్ 26. నేను మీకు దీనికన్నా ముందు 25 వీడియోస్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా వీడియోస్ మిస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుందన్నమాట, ఐబీపీఎస్ క్లర్క్ 2019 అనేది ఒక సపరేట్ ప్లేలిస్ట్. సో మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే టోటల్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. అండ్ బేసిక్ క్లాసెస్ కూడా చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా బేసిక్స్లో కొంచెం డౌట్స్ ఉంటే మీరు ఆ బేసిక్ క్లాసెస్ చూసి కూడా మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో డేటా ఇంటర్ప్రిటేషన్ చేపిస్తున్నాను. ఇంతవరకు మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ మీద సరిగ్గా వీడియోస్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ చేపిస్తాను అన్నమాట మీకు. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇది పైచార్ట్ డిఐ అన్నమాట. ఇక్కడ ఏమన్నారు మనకి, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఆర్ 6,000, హౌ మచ్ మోర్ ఆర్ బైండింగ్ అండ్ కటింగ్ చార్జెస్ దాన్ రాయల్టీ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పై చార్ట్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయంటే ఒక్కొక్క దానికి అయిన ఖర్చు అన్నమాట. ఎక్స్పెన్సెస్ అంటే లైక్ పేపర్ కాస్ట్కి 10% అయింది, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్కి 4% అయింది, రాయల్టీకి 15% అయింది. అంటే లైక్ ఎంత ఖర్చు అయింది అనేసి ఈ పై చార్ట్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు మనకి ఇప్పుడు ఏమన్నారు, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 6,000 అయితే బిల్డింగ్ అండ్ కటింగ్ చార్జెస్ రాయల్టీ కన్నా ఎంత ఎక్కువ అనేసి అడుగుతున్నారు. సో మనకి మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, 4%. సో 4% దేనికి ఈక్వల్, మనకి 6,000కి ఈక్వల్ అన్నమాట. హౌ మచ్ మోర్ ఆర్ బైండింగ్ అండ్ కటింగ్ దాన్ రాయల్టీ అన్నారు. సో బైండింగ్ అండ్ కటింగ్ ఎంత ఉన్నాయి మనకి, 18. ఇవి ఎంత ఎక్కువ అంటున్నారు దేనికన్నా, రాయల్టీ కన్నా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నమాట. సో 18-15% డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి, 3%. సో 4% 6,000 అయినప్పుడు 3% వాల్యూ ఎంత కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. మీరు అనవసరంగా దీనికి మళ్ళీ ఇక్కడ 1% కనుక్కొని దాని తర్వాత 18%, 15% ఇవి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసి ఇట్లా చేయొద్దండి. 4% వాల్యూ మనకి ఇచ్చారు. వాట్ పర్సెంట్ మోర్ అన్నప్పుడు మనం ఏం చేస్తామో, ఆటోమేటిక్గా రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటాము. అన్ని పర్సంటేజెస్లోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా రెండింటి మధ్య డిఫరెన్స్ డైరెక్ట్గా రెండింటి మధ్య డిఫరెన్స్ తీసేసుకుంటాం అన్నమాట. కాబట్టి 3% ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, 6,000 × 3/4 అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి 4,500 వస్తుంది. సో ఆప్షన్ ఏంటి అని అంటే సి అన్నమాట. మీరు మోస్ట్ ఆఫ్ ద టైం అన్ని పర్సంటేజెస్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి సెకండ్ క్వశ్చన్లో ఏమన్నారు, ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ద సెక్టర్ ఆన్ ప్రింటింగ్ కాస్ట్ ఈజ్ వాట్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చార్జెస్ బై. ఎప్పుడైనా సరే మనకి పై చార్ట్ వచ్చినప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది, 100% అనేది మనకి 360 degrees అనమాట. సో ఇప్పుడు ప్రింటింగ్ కాస్ట్ అనేది అడ్వర్టైజ్మెంట్ చార్జెస్ కన్నా ఎంత ఎక్కువ అంటున్నారు. సో ఎంత ఎక్కువ అన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఆ రెండింటిని సపరేట్ చేస్తాం అనమాట. కాబట్టి ప్రింటింగ్ కాస్ట్ ఎంత ఉంది మనకి, 35. సో ఇది దేనికి డిఫరెన్స్ చేయాలి మనము, అడ్వర్టైజ్మెంట్ చార్జెస్కి. సో అడ్వర్టైజ్మెంట్ చార్జెస్ ఎంత ఉంది మనకి, 18 అనమాట. కాబట్టి 37-18 చేస్తాము. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, 17%. సో 100% 360 అయినప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నారు కాబట్టి 17% దేనికో కనుక్కుంటే సరిపోతుంది అనమాట. సో క్యాన్సిల్ చేసుకుంటే 25 to 18 అనమాట మనకి ఏమొస్తుంది, 18 × 17/5. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది 61.2 వస్తుంది అనమాట. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే 61.2. ఎప్పుడైనా సరే పై చార్ట్ వస్తే టోటల్ యాంగిల్ అనేది మనకి 360 అవుతుంది, ఇది మర్చిపోద్దండి. అండ్ వాళ్ళు మోర్ దాన్ అని అన్నారు కాబట్టి మనము డిఫరెన్స్ చేసామన్నమాట. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో ఏమన్నారు, పేపర్ కాస్ట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ప్రింటింగ్ కాస్ట్. సో ఈజ్ అండ్ ఆఫ్ వచ్చాయి, వాట్ పర్సెంట్ మోర్ అని లేదు, వాట్ పర్సెంట్ లెస్ అని లేదు. కాబట్టి మనం ఏం చేస్తాము, పేపర్ కాస్ట్ బై ప్రింటింగ్ కాస్ట్ × 100 చేస్తామన్నమాట. పేపర్ కాస్ట్ ఎంత ఉంది మనకి, 10, అండ్ ప్రింటింగ్ కాస్ట్ ఎంత ఉంది, 35. సో పర్సంటేజ్ అన్నారు కాబట్టి × 100 అనమాట. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే, 28.57 వస్తుంది. బట్ ఇక్కడ మనకు ఆప్షన్లో అప్రాక్సిమేట్ ఏముంది, 28.6 అనమాట. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే 28.6. ఇది చిన్న డిఐఏ అండి, బట్ మీరు ఎట్లా సాల్వ్ చేయాలి అన్న ఒక దానికి నేను మీకు చెప్పాను అనమాట. టోటల్ యాంగిల్ ఎప్పుడన్నా సరే 360 ఉంటుంది, అండ్ వాట్ పర్సెంట్ ఈజ్ ఆఫ్ అంటే లైక్ మోర్ ఏం రాకుండా క్వశ్చన్లో వస్తే డైరెక్ట్గా x/y × 100 వేసుకుంటామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో ఇది మనకి లైన్ గ్రాఫ్ అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే వాళ్ళు మనకి రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు, ఇక్కడ ఇన్కమ్ టు ది ఎక్స్పెండిచర్ రేషియో అనమాట, అండ్ ఇది ఇయర్స్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఇచ్చిన టూ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నారు, ఫైండ్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ ఫ్రమ్ 2001 to 2002 అన్నారు. సో 2001 to 2002 వరకు ఉన్న పర్సంటేజ్ డిక్రీజ్ ఆఫ్ ఇన్కమ్ కనుక్కోవాలి. ఇక్కడ మనము చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 1 value ఉంది కాబట్టి 1 అండ్ ఇక్కడ 0.75 ఉంది కాబట్టి సో సబ్ట్రాక్ట్ చేసుకొని ఫైండ్ చేస్తారనమాట. అప్పుడు మనకి వీటిలో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. బట్ మీరు ఎప్పుడు అట్లా సాల్వ్ చేయొద్దండి, బికాస్ ఇక్కడ వాళ్ళు మనకి పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి రేషియో ఇచ్చారు. కరెక్ట్గా ఇన్కమ్ వాల్యూస్ తెలియనప్పుడు మీరు ఎప్పుడు సరే వాటి మధ్య పర్సంటేజ్ డిక్రీజ్ కానివ్వండి, పర్సంటేజ్ ఇంక్రీజ్ కానివ్వండి, వాటి మధ్య ఎలాంటి రిలేషన్ అయినా సరే చేయలేరనమాట. వాల్యూస్ ఉన్నప్పుడు, వాల్యూస్ ఉన్నప్పుడు ఒక్కటే చేస్తారు. ఇట్లా వాల్యూస్ లేవనుకోండి, అప్పుడు మీరు 0.75 అండ్ 1.0 అని మీ అంతటి మీరు వాల్యూస్ అజ్యూమ్ చేసుకొని చేయొద్దండి. ఇది జస్ట్ వాళ్ళు ఇచ్చిన రేషియో, కానీ ఇక్కడ వాళ్ళు అడిగేది టోటల్ పర్సంటేజ్ డిక్రీజ్ అవుతున్నారు ఇన్కమ్లో. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది అని అంటే డేటా ఇన్అడిక్వేట్ అని. సో మోస్ట్ ఆఫ్ ద టైం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనము అంత డీప్గా అబ్జర్వ్ చేయమన్నమాట. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రతి చిన్న లైన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ తీసుకున్నట్టయితే వాళ్ళు రేషియో అని అన్నారు, బట్ ఇక్కడ వాళ్ళు రేషియో అడగట్లేదు, టోటల్ అడుగుతున్నారు. సో రేషియో ఇచ్చి టోటల్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం చేయలేం, కాబట్టి డేటా అనేది ఇన్అడిక్వేట్ అనమాట. అండ్ సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏమన్నారు, ఇఫ్ ద ఇన్కమ్ షోస్ పాజిటివ్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ త్రూ ద పీరియడ్ 2000 to 2005 దెన్ హౌ మెనీ ఇయర్స్ ద ఎక్స్పెండిచర్ షోస్ ద పాజిటివ్ గ్రోత్. సో పాజిటివ్ అంటే ఆబ్వియస్లీ లైన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, అండ్ నెగిటివ్ అంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. సో 2000 to 2005 వరకు ఎన్నిసార్లు మనకి పాజిటివ్ గ్రోత్ వస్తుంది అనేసి అంటున్నారు. సో పాజిటివ్ గ్రోత్ అంటే లైన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. సో ఇక్కడ 1 time ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ 2 times ఇంక్రీజ్ అయింది, కాబట్టి టోటల్ ఎంత అంటే ఆన్సర్ మనకి 2 times అనమాట. సో దీని ఆన్సర్ 2. ఇది ఎవరికన్నా అర్థం అవ్వకుంటే మాత్రం ఫస్ట్ది మీరు ఇంకొకసారి నీట్గా క్వశ్చన్ చదివి అండ్ డయాగ్రామ్ కూడా చూడడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైనా సరే ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ఏముంది అండ్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఏముందో, అంటే ఇక్కడ డయాగ్రామ్లో ఏ టర్మ్స్ యూస్ చేశారు అండ్ ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏ టర్మ్ అడిగారు అని కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బార్ గ్రాఫ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఇయర్లో ఎంత ప్రొడ్యూస్ అయింది అనేసి, ప్రొడక్షన్ అనమాట, ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇది, అండ్ ఇది ఇయర్స్ అనమాట, ఏ ఇయర్స్లో ఎంత ప్రొడ్యూస్ అయింది అనేసి. సో ఈ బార్ గ్రాఫ్ రిలేటెడ్ మనకి 2 questions ఉన్నాయి. సో అవి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ద ఇయర్ విచ్ హ్యాడ్ ద పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ విజావి ఇట్స్ ప్రీవియస్ ఇయర్ ఇన్ ద ప్రొడక్షన్ యాజ్ 13.1/3% అనేసి. ఈ విజావీకి మీనింగ్ మీకు తెలియలేదు అని అంటే ఇదేంటంటే ఇన్ రిలేటెడ్ టు ఆర్ రిగార్డింగ్ అనేసి మీనింగ్ అనమాట. సో ఏ ఇయర్లో అనేది మనకి ప్రొడక్షన్ ప్రీవియస్ ఇయర్ కన్నా 13.1/3% తక్కువ ఉంది అనేసి అడుగుతున్నారు, 13.1/3 అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు మీరు ఇవన్నీ సాల్వ్ చేస్తే కూర్చోద్దండి, డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ 6 and 7 అన్నారు, సో 6 and 7 కంపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏమన్నారు, 1995 and 1996 అన్నారు, కాబట్టి 5 and 6 కంపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ 1999 and 2000 అన్నారు, కాబట్టి 1999 and 2000 కంపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ 2000 and 2001, సో 2000 and 2001 కంపేర్ చేసుకుంటాం అనమాట. అండ్ దీని కంపారిజన్ మీకు ఏ ఫామ్లో ఉండాలంటే x - y/x × 100 అన్నారు, ఎందుకంటే పర్సంటేజ్ డిక్రీజ్ కనుక్కోవాలి 2 years అండ్ అది ఎంత, 13.1/3 అనేసి. సో ఈ ఫామ్లో వేసుకొని సాల్వ్ చేయాలన్నమాట. కాబట్టి మనము ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి అన్నింటినీ ఇదే ఫామ్లో సాల్వ్ చేయాలి. నేను మీకు అన్నీ సాల్వ్ చేస్తే టైం ఎక్కువ అవుతుందన్న ఒక రీజన్తో డైరెక్ట్గా ఆప్షన్కి వెళ్ళిపోతాను అనమాట. సో 1999 మనకి ప్రొడక్షన్ ఎంత ఉంది, 1500. సో 1500 మైనస్ 2000 మనకి ప్రొడక్షన్ ఎంత ఉంది, 1300. సో 1300 by x value 1500 × 100 అనమాట. సో ఇది సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 40/3 వస్తుంది. 40/3 ఇస్ నథింగ్ బట్ 13.1/3% కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ సి అనమాట, 1999 to 2000 అనేది మనకు ఆప్షన్. ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆప్షన్స్లో ఇచ్చిన వస్తేనే సాల్వ్ చేయండి. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏమన్నారు, ద టోటల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద ఇయర్ 1995 to 1998. సో టోటల్ ప్రొడక్షన్ కనుక్కోవాలన్నమాట, 1995 to 1998. సో టోటల్ ప్రొడక్షన్ చూసుకుందాం. 1995 ఎంత ఉంది మనకి, 1200. సో
1200. నెక్స్ట్ 96లో ఎంతుంది మనకి 600 అనమాట. అండ్ నెక్స్ట్ 97లో ఎంతుంది మనకి ఇక్కడ 500 అనమాట, 500. అండ్ నెక్స్ట్ 98లో ఎంతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే 1000. సో ప్లస్ 1000 చేస్తాం అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 5, 2 and 6, 13. సో 1, 3 and 3 అనమాట. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 3300 అనమాట. సో బార్ గ్రాఫ్ ఎప్పుడైనా సరే మీకు కంపేర్ చేసుకోవడం తెలిసే ఉంటుందని నేను డైరెక్ట్గా చెప్పాను అనమాట. బట్ ఈ ఫస్ట్ క్వశ్చన్కి మీరు యూజ్ చేయాల్సిన ఫామ్ మాత్రం ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ఇంటూ 100, మర్చిపోద్దండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనకి టేబుల్ డిఐ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు మనకి ప్రొడక్షన్ ఇచ్చారు మిలియన్ టన్స్లో వీట్, రైస్, మేజ్ అండ్ అదర్ సెల్స్ గురించి. సో ఏ ఇయర్స్ కూడా ఇచ్చారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ డిఐ అనేది సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమన్నారు, ఫస్ట్ డ్యూరింగ్ 1990 ద పర్సంటేజ్ ఆఫ్ డిక్రీస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ మేజ్ యాజ్ అగైన్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్ వాజ్. సో 1990 అండ్ దాని ప్రీవియస్ ఇయర్కి ఎంత అంటే 1989కి కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనము అది కూడా ఏంటి, ప్రొడక్షన్ డిక్రీజ్ అనమాట, పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. సో ఎప్పుడైనా సరే నేను మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పాను ఫార్ములా, ఎక్స్ మైనస్ 5/x 100 అనేసి. ఇక్కడ నేను మీకు వీట్కి మార్క్ చేశాను, బట్ ఇక్కడ మీరు మేజ్కి కనుక్కోవాలన్నమాట. నేను మీకు అర్థం అవ్వాలనేసి ఇట్లా వేసాను, బట్ ఇన్ రియాలిటీ మీరు వాల్యూస్ కనుక్కోవాల్సింది మేజ్కి అనమాట. సో ఎక్స్ ఎంత అవుతుంది అప్పుడు మనకి 234 మైనస్ బై అంటే 228 బై ఎక్స్ అంటే 234 పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100 అనమాట. సో మనకి ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుందంటే 600/234 వస్తుంది పర్సెంట్. అండ్ సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 2.56 వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ బి అనేసి. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ డిక్రీజ్ అని 2 ఇయర్స్ కంపారిజన్ అడిగితే మాత్రం ఎక్స్ మైనస్ 5/x 100 అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, ఇన్ 1991 ద ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్స్ వాజ్ మ్యాక్సిమం ఫర్. సో 1991 కన్నా ప్రీవియస్ ఇయర్స్లో కంపేర్ చేస్తే దేంట్లో ప్రొడక్షన్ అనేది మనకి ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం దేని కంపేర్ చేయాలంటే 560 and 680, దాని తర్వాత 240 and 300, దాని తర్వాత 228 and 380, తర్వాత 420 and 460 అనమాట. ఎందుకంటే 1991 అండ్ ప్రీవియస్ ఇయర్ అన్నారు కాబట్టి మనం ఓన్లీ 1991 and 1990 క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే మనకి 120 అండ్ నెక్స్ట్ ఈ రెండింటి మధ్య 60 అండ్ ఈ రెండింటి మధ్య 152 అనమాట. అండ్ ఈ రెండింటి మధ్య మనకి 40. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఇంక్రీజ్ దేంట్లో ఉంది, మేజ్లో ఉంది, అది కూడా 1990 and 91. సో దీని ఆన్సర్ ఏంటి అంటే మనకి ఆప్షన్ సి అనమాట. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు, డ్యూరింగ్ 1992 ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్స్ వాజ్. సో 1992లో వీట్ అంటున్నారు. సో 1992లో వీట్ ఎంత ఉంది మనకి 860. సో ఇది దీనికన్నా ఎంత ఇంక్రీజ్ అయింది అనేది అడుగుతున్నారు. సో ఎంత ఇంక్రీజ్ అయింది అని అంటే మీకు ఆల్రెడీ నేను ఫామ్ చెప్పాను ఎక్స్ మైనస్ 5/x 100 అనేసి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, 860 మైనస్ 680/860 x 100 అనమాట. సో ఇది సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 180/680 x 100 వస్తుంది. అండ్ సో ఇదంతా క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 26.47 వస్తుంది అనమాట. సో ఇది మీకు ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో దీంట్లో నేను మీకు 4 డిఐస్ చెప్పించాను అనమాట, ఒకటి పై చార్ట్, ఒకటి లైన్ గ్రాఫ్, తర్వాత ఒకటి బార్ గ్రాఫ్ అండ్ దాని తర్వాత ఒకటి టేబుల్ డిఐ అనమాట. సో మీకు మ్యాక్సిమం ఇవే వస్తాయని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఐబీపీఎస్ క్లర్క్ లెవెల్ కాబట్టి. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా మీ దగ్గర ఏదైనా డిఐస్ ఉండి మీకు ఏమైనా అవి ఎట్లా సాల్వ్ చేయాలో తెలియకుండా ఉంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఇంతేనండి, ఓన్లీ నేను మీకు డిఐస్లో మీరు ఎట్లా కంపేర్ చేసుకోవాలి, వాల్యూస్ ఎట్లా తీయాలి, ఆప్షన్స్ ఎట్లా తీసుకోవాలి అనేసి చెప్పాను. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు టోటల్ అంతా సాల్వ్ చేయొద్దండి, డైరెక్ట్గా త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోండి. అండ్ యావరేజ్ అన్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఇట్లా టోటల్ కనుక్కొని మళ్ళీ దాని తర్వాత డివైడెడ్ బై 4 అట్లా చేయొద్దండి, ఈ లాస్ట్ యూనిట్ డిజిట్ని బట్టి యావరేజ్ తీయచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఎగ్జామ్లో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా టైం అనేది మనము యూజ్ చేసుకోగలుగుతాం అనమాట.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఛానల్లో ఏదన్నా ఇంప్రూవైజేషన్ కావాలన్నా సరే నాకు ఈమెయిల్కి సెండ్ చేసినట్లయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.